ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మాట ఇచ్చి మాట తప్పే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడతారు. రాజకీయపరమైన విషయాల్లో మీ యొక్క అభిరుచికి తగినటువంటి పదవి ఏదైతే మీరు కోరుకుంటారో అది లభించే పరిస్థితి గోచరిస్తోంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు. అంతటితో తృప్తి పడకుండా మీ జీవితాశయం సాధించుకోవాలని చెప్పని, కష్టపడాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. వచ్చినటువంటి ఫలితాలతోటి, చిన్న చిన్న విజయాలతోటి మీరు సరిపెట్టుకోరు. మీరు అనుకున్నటువంటిది ఏదైతే ఉందో అది పూర్తయ్యే వరకు కూడాను మీ పట్టుదల అలాగే ఉంటుంది. వివాహ శుభకార్యాల విషయంలో దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మీరు కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కొన్ని సంబంధాలు ఏమన్నో మనకు నచ్చితే ఎదుటి వాళ్ళకి నచ్చవు. ఎదుటి వాళ్ళకి నచ్చిన సంబంధం ఏదైనా ఉందంటే అది మనకు నచ్చదు. ఇద్దరికి నచ్చిన సంబంధం ఏదైనా ఉందంటే ఎవరో పక్కన నుంచి జాతకం బాగాలేదని చెప్పి చెడగొడతారు, ఆ పెళ్ళి అయిపోతుంది. కుజదోషం అంటారు. కుజదోషం అనేది లేనే లేదు. ఆడపిల్లలకి 13 ఏళ్ళ వరకు, మగపిల్లలకి 14 ఏళ్ళ వరకు మాత్రమే కుజదోషం. పెళ్ళికి కుజదోషానికి ఏమీ సంబంధం లేదు. ఆ విషయాన్ని ముడిపెట్టి కొంతమంది జాతకాలు చెడగొట్టి పెళ్ళిళ్ళు చెడగొడతారు. ఈ రకమైనటువంటి వాతావరణంలో ఇంట్లో వాళ్ళు ఏది నిర్ణయించుకుంటే ఆ వివాహం చేద్దాం, మనం జోక్యం చేసుకోకూడదు అనేటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు. అయితే ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి విచిత్రం, మీ యొక్క వ్యూహం ఏదైతే ఉందో అది అందరి విషయంలోనూ అన్ని విషయాల్లోనూ పనిచేస్తుంది. బయట వాళ్ళు బాగా లాభపడగలుగుతారు, సంతోషపడతారు. మీ వల్లనే మేము విజయం సాధించామని మీకు చెప్పగలుగుతారు. సంతోషంగా ఉండే విధంగా వాళ్ళు మిమ్మల్ని ప్రశంసిస్తారు. అంతవరకు బాగానే ఉంది. కానీ మీ సలహాలు ఇంట్లో వాళ్ళకి మాత్రం రుచించవు. ఎందుకు? పనికిమాలిన వాళ్ళు, నయవంచకులు, శల్యసారథ్యం చేసేవాళ్ళు, పైకి మంచిగా నవ్వుతూ లోపల విషం పెట్టుకునేవాళ్ళు, ఇలాంటి వ్యక్తుల్ని మీ ఇంట్లో వాళ్ళు బాగా ఆదరిస్తారు. అది మీ మానసికమైనటువంటి వేదనకు కారణమవుతుంది. ఎందుకని వీళ్ళు ఇంత పిచ్చితీరు పడిపోతున్నారు? ఎందుకని వీళ్ళు వాస్తవాలు గ్రహించట్లేదు? ఇన్ని అనుభవాలు జరిగినా కానీ దొంగ స్వామీజీని, దొంగ బాబాల్ని నమ్మి నమ్మి వాళ్ళకి డబ్బులు ఇచ్చి 1000 లక్షలు ఖర్చు పెట్టినా కానీ వీళ్ళకి పిచ్చి తీరట్లేదు ఏమిటని మానసికంగా చాలా బాధపడతారు. కానీ మనం చేయగలిగింది ఏమీ లేదు. మనం ఆఫీస్కి వెళ్ళంగానే ఇంట్లో వాళ్ళు పరుసు తీసుకొని బయటికి వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని కలవటం, జ్యోతిష్యాలని అవ్వని ఇవని, రాళ్ళని రప్పలని, యంత్రాలని ఇవన్నీ కొనుక్కురావటం మీ యొక్క దైనందిన జీవితంలో ఒక భాగమైపోతుంది. దాన్ని పట్టించుకోవడం కూడా మీరు మానేస్తారు. మీ ఆలోచనల వల్ల, మీ గుడ్విల్ వల్ల మిమ్మల్ని చూసి, మీ కుటుంబ ప్రతిష్టను చూసి ఒక మంచి సంబంధం కుదురుతుంది. దాంతో మీకు మానసికమైన ఆనందం కలుగుతుంది. విద్యా సంబంధాల విషయాల్లో సంతానం మంచి పురోగతి సాధించగలుగుతారు. కొంతమంది విషయంలో మొండికి పడ్డ సంతానాన్ని దారికి తెచ్చుకోవడానికి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఒక దారికి తెచ్చుకుంటారు. వాళ్ళని ఇంట్లో చదివించకుండా హాస్టల్లో ఉంచి చదివించాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అవి సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. పెళ్లి కానివ్వండి, మగపిల్లలకు కూడాను ఈ వారం పెళ్లి సంబంధం కుదిరే పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది. ప్రతిరోజు పత్రిచ్చకు కూడాను అష్టమూలికా తైలంతో, లక్ష్మీ తామరవత్తులతోటి దీపారాధన చేయటం, పరమేశ్వరుని ధ్యానించేటప్పుడు పూజించేటప్పుడు ఓం నమ శివాయ ఒత్తుల్ని వెలిగించడం, మహావిష్ణువు దగ్గర ఓం నమో నారాయణాయ ఒత్తుల్ని వెలిగించడం చెప్పదగినటువంటి సూచన. మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి, మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి ఈ మహాతీర్థంపొడితోటి, సిద్ధగంధంతోటి అభిషేకం చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే ఆ సిద్ధగంధంలో దేవదారు గంధం కలుస్తుంది. అది దానిలో ఉన్న ప్రత్యేకత. సుమంగళి
పసుపు నీళ్లతోటి అమ్మవారికి అభిషేకం చేయటం వల్ల సంతానం యొక్క పురోగతి బాగుంటుంది. ఎందుకంటే అందులో తెల్లఈశ్వరి వేరు కలుస్తుంది కనుక, అది సామాన్యమైనటువంటి వేరు కాదు, అది మహిమాన్వితమైనటువంటి మంచి వేరు. దానివల్ల ఈ పసుపులో దాన్ని కలపడం వల్ల ఆ పసుపుకు కూడా చాలా పవిత్రత వస్తుంది. అందుకే దాన్ని సుమంగళి పసుపు అని చెప్పని నామకరణం చేశారు పెద్దలు. దానివల్ల అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా శత్రుపీడ ఎక్కువగా ఉన్నప్పుడు, రుణబాధలు ఎక్కువగా ఉన్నప్పుడు సుమంగళి పసుపుతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే రుణ సంబంధమైనటువంటి విషయాలు, శత్రు సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడాను సానుకూల పడతాయి. ఎవరు మీ జూలు రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. దాన్ని తెలుసుకొని ఆచరించడం వల్ల కొన్ని మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం. అదేవిధంగా దైవికమైనటువంటి పొడితోటి పొద్దున సాయంత్రం గృహంలో వ్యాపార ప్రదేశంలో ధూపం వేయటం వల్ల మనకు కంటికి కనపడినటువంటి కొన్ని దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి. ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక మంచి వాతావరణం అనేది మనకు తెలియకుండానే ఇంట్లో ఏర్పడుతుంది, వ్యాపార ప్రదేశంలో ఏర్పడుతుంది. నరదృష్టి, గృహదృష్టి, బంధుదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వృషభ రాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.